హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్, దీనిలో మనం నియామకాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ముందుగా క్లాస్ స్టార్ట్ చేసే ముందు, ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్, గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. దీంతో మేము చేసేటటువంటి క్లాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ని మీ మొబైల్లో అందరికంటే ముందు మీరు పొందవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, సహస్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్, కుమార్ రాజేష్ చంద్ర. కుమార్ రాజేష్ చంద్ర. నెక్స్ట్ వన్, భారత తొలి లోక్పాల్గా నియమితులైనటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్, జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా 2019 మార్చిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సుభాష్ చంద్ర గార్గ్. సుభాష్ చంద్ర గార్గ్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, ఎల్ఐసి నూతన చైర్మన్గా, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నూతన చైర్మన్గా 2019 మార్చిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ఎంఆర్ కుమార్. ఎంఆర్ కుమార్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, ఎల్ సాల్వడార్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, బిఎస్ ముబారక్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, శరద్ అరవింద్ బాబ్డే వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా 2019 మార్చిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, భగవాన్ లాల్ సాహ్ని. భగవాన్ లాల్ సాహ్ని. నెక్స్ట్, 2019 ఏ దేశంలో భారత రాయబారిగా దినేష్ భాటియాను నియమించారు? ఆన్సర్, అర్జెంటీనా దేశంలో. నెక్స్ట్, లోక్పాల్లో జ్యుడిషియల్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? లోక్పాల్లో జ్యుడిషియల్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, జస్టిస్ దిలీప్ భోస్లే. నెక్స్ట్, జస్టిస్ ప్రదీప్ కుమార్ మొహంతి. నెక్స్ట్, జస్టిస్ అభిలాష కుమారి. జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి. ఈ నలుగురు కూడా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, నీలాంబర్ ఆచార్య భారత్లో ఏ దేశ రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్, నేపాల్ దేశ రాయబారిగా నియమితులయ్యారు. నెక్స్ట్, కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా 2019 జనవరి 1 బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు? ఆన్సర్, సుధీర్ భార్గవ. నెక్స్ట్ వన్, 2019 భూటాన్లో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, రుచిరా కాంబోజ్. రుచిరా కాంబోజ్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్గా 2019 ఫిబ్రవరి 14 ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, ప్రమోద్ చంద్ర మోదీ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, 2019 ఫిబ్రవరిలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సుశీల్ చంద్ర. నెక్స్ట్, శక్తి కాంతదాస్ స్థానంలో 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు?
ఆన్సర్ అజయ్ నారాయణ్ జా, వీరు నియమితులయ్యారు. నెక్స్ట్ మన్ప్రీత్ వోహ్రా ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ మెక్సికో దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, లోక్పాల్లో నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారు? నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా ఎవరు నియమితులయ్యారంటే ఆన్సర్ అర్చన రామసుందరం, దినేష్ కుమార్ జైన్ మరియు మహేంద్ర సింగ్, ఇంకా ఇందర్జీత్ ప్రసాద్ గౌతమ్, వీరందరూ కూడా నియమితులయ్యారు. నెక్స్ట్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ డాక్టర్ ఏకే మొహంతి, వీరు నియమితులయ్యారు. దీన్ని మళ్ళీ చెప్తున్నాను, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ ఏకే మొహంతి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా మూడేళ్ల పదవీ కాలానికి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ అనిల్ కుంబ్లే. నెక్స్ట్, అశ్విని లోహని ఏ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా మళ్ళీ ఎంపికయ్యారు? ఆన్సర్ ఎయిర్ ఇండియా సంస్థకు. నెక్స్ట్, జవహర్ నవోదయ విద్యాలయాలలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు కారణాలను వెలికి తీసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎవరి నేతృత్వంలో కమిటీని నియమించింది? ఆన్సర్ డాక్టర్ జితేంద్ర నాగ్పాల్ వీరి యొక్క నేతృత్వంలో. నెక్స్ట్ వన్, కేంద్ర దర్యాప్తు సంస్థ అంటే సిబిఐ డైరెక్టర్గా 2019 ఫిబ్రవరిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రిషి కుమార్ శుక్లా, వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, 2019 ఫిబ్రవరిలో సంజీవ్ రంజన్ ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు? సంజీవ్ రంజన్ వీరు కొలంబియా దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆన్సర్ కొలంబియా. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్తగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సౌమ్య స్వామినాథన్. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ ట్రాన్స్ఫర్మేటివ్ మొబిలిటీ అండ్ బ్యాటరీ స్టోరేజ్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అమితాబ్ కాంత్ వీరు నియమితులయ్యారు. నెక్స్ట్, సంతోష్ జా ఏ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు? ఆన్సర్ ఉజ్బెకిస్తాన్ దేశంలో. సంతోష్ జా వీరు, మళ్ళీ చెప్తున్నాను దీన్ని, సంతోష్ జా వీరు ఉజ్బెకిస్తాన్ దేశంలో భారత రాయబారిగా నియమితులయ్యారు. నెక్స్ట్, 2019 జనవరి 8 విక్రమ్ మిస్త్రీ ఏ దేశంలో భారత రాయబారిగా బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్ చైనా దేశంలో. నెక్స్ట్, వియత్నాంలో భారత రాయబారిగా 2019 మార్చిలో ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ప్రణయ్ కుమార్ వర్మ. నెక్స్ట్, రైల్వే బోర్డు చైర్మన్గా 2019 జనవరి 1 ఎవరు బాధ్యతలను స్వీకరించారు? ఆన్సర్ వినోద్ కుమార్ యాదవ్. నెక్స్ట్, యశ్వర్ధన్ కుమార్ సిన్హా మరియు వనజ ఎన్ సర్నా మరియు నీరజ్ కుమార్ గుప్తా మరియు సుమో సురేష్ చంద్రలు ఏ సంస్థలో సభ్యులుగా నియమితులయ్యారు? వీరందరూ కూడా ఏ సంస్థలో సభ్యులుగా నియమితులయ్యారు? ఆన్సర్ కేంద్ర సమాచార కమిషన్, దీనిలో నియమితులయ్యారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే
మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.